అనంతపురం జిల్లా పెదవడగూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ వ్యవస్థాపకుడు సినీ నటుడు నందమూరి తారక రామారావు వర్ధంతిని టీడీపీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అలంపల్లి కేశవరెడ్డి, మండల కన్వీనర్ కొండూరు కేశవరెడ్డి మాట్లాడుతూ సినీ రంగ ప్రవేశం నుంచి రాజకీయ వ్యవహారాల వరకు వచ్చినటువంటి మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు అని, ఆయన మరణం తీరని లోటని అన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ముఖ్యమంత్రిగా అందరి మన్ననలను పొందాడని అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి రామారావుని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు బాలరెడ్డి, రవిశేఖర్, నాగరాజు, వెంకట్రామరెడ్డి, చిరంజీవులు, బాలరాజు, నారాయణ స్వామి, దస్తగిరి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా పెద్దవడుగూరు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో ఈ పార్టీ కార్యాలయంలో రామారావు గారి వర్ధంతి ఘనంగా జరుపుకున్నాం. ఆయన చేసిన సేవలు ఎనలేనివి. ఆయన ఫస్ట్ సినిమాలోనే రాణించి భారతదేశంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు పొందినాడు. అలాంటి వాడు జనంలో ఉండి జనానికి సేవ చేయాలనే ఉద్దేశంతో తన వంతు ఒక రాజకీయ పార్టీని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత నేత కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 25వ వర్ధంతి సందర్భంగా పెద్దవడుగురు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయమందు నాయకులు కార్యకర్తల సమక్షంలో ఈ యొక్క 25వ వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నందమూరి తారక రామారావు గారు కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో 1923 మే 28వ తేదీన అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించినటువంటి మహోన్నతమైన మహా మనిషి. ఆయన సినీ రంగ పరిశ్రమలో ఎనలేని పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఆంధ్రుల అభిమానటుడుగా జానపద పౌరాణిక